వదలను మిస్ అయిపోయారు సాలెగాళ్ళు ఒక్కడు దొరికినా వదిలిపెట్టను ఎస్ దేవుడి చేతిలో ఖడ్గంలాగా వెంటాడి వేటాడి చంపుతా నా కొడుకుల్ని ఇదేంటి మనతో గొడవ పడ్డా కుక్క తిరుగుతుంది హలో మేడం ఏంటి మిస్ అవుతున్నావా ఒక్కదాని నుంచి బాధపడుతున్నావు అవతలి వాళ్ళ బాధ నీకు అనవసరం నీకు డబ్బే ముఖ్యం కదా నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావు ఎవరు ఎలా పోతే నీకే అవునే నాకు పైసానే పరమాత్మ నాకు డబ్బే కావాలి డబ్బు కోసం ఏమైనా చేస్తాను నేనే కాదు మొత్తం ప్రపంచం డబ్బు కోసమే బతుకుతుంది ఇక్కడ అందరూ వసూళ్లు చేయడంలో రాజాలే డబ్బు చేస్తే అయ్యా కాపాడండి నన్ను హాస్పిటల్ పరిగెడతావా హాస్పిటల్ రేంజ్ బట్టి ఫీజు మారుతాయి డబ్బులు తీసుకోకుండా వైద్యం చేస్తారా వాళ్ళు వసూలు రాజాలు కదా నువ్వు రోజు ఆటో ఎక్కుతావు పగలొక రేటు రాత్రి ఒక రేటు వర్షం పడితే ఒక రేటు బంద్ జరిగితే ఒక రేటు ఇలా అవసరం బట్టి రేటు పెంచి డబ్బులు వసూలు చేస్తాడు ఆటో వాడు వాడు వసూలు రాజా కదా ఓట్లు అమ్ముకుంటున్న ఓటర్లు వసూలు రాజులు కదా గెలిచాక రోడ్లు బ్రిడ్జ్లు అంటూ కోట్లు కొలగొడుతున్న రాజకీయ నాయకులు వసూలు రాజులు కదా అంతెందుకు గుడికి వెళ్తావా కొబ్బరికాయ కొనాలంటే ఓ రేటు కొట్టాలంటే ఓ రేటు పూజకో రేటు ప్రసాదానికో రేటు ఆరతి పళ్ళలో 10 రూపాయలు పెడితే గాని మీ పూజారి నెత్తి మీద శటకోపం కూడా పెట్టడు పైగా హుండీలోనే కానుకలన్నీ వేయండి అని పెద్ద పెద్ద బోర్డులు మీ పూజారులు వసూలు రాజులు కదా గుళ్ళన్ కలెక్షన్ ఆఫీసులు చేసిన మీ దేవుడు వసూలు రాజా కదా బాబు ధర్మం చేయండి బాబయ్య అయ్యా 100 ఏళ్ళు వర్దిలు బాబయ్య చూడు 100 వేసానా 100 ఏళ్ళు వర్దిలమన్నాడు అదే 1000 వేస్తే 1000 ఏళ్ళు అనేవాడు ముష్టి చేస్తే పోగొడతాడు లేకపోతే తిడతాడు వాడు వసూలు రాజా కదా అంతెందుకు జనరల్ బజార్ లో పరిస్థితి కష్టపడి పంట పండించిన రైతుల దగ్గర మార్కెట్ బాగాలేదని సరుకులు తక్కువ రేటు కొంటారు అదే సరుకుల్ని డీజిల్ రేట్ పెరిగిపోయిందని ఎక్కువ రేట్లకు జనాలు అమ్మేస్తారు వాళ్ళు వసూలు రాజాలు కదా ఈ ప్రపంచంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వసూలు రాజాలే నేను అంతే నిన్ను నువ్వు బాగా సమర్థించుకుంటున్నావా నువ్వు మారు సరే నా సంగతి వదిలే కాసేపు అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం అమ్మాయిలు పెళ్లి సంబంధం వెళ్ళినప్పుడు ఏం ఎంక్వైరీ చేస్తున్నారు అబ్బాయి మంచోడా కాదా వాడి ఫ్యామిలీ మంచిదా కాదా అనే లేదుగా వాడు ఎంత సంపాదిస్తున్నాడు వాడి తాతలకు ఎంత వస్తుంది ఎలా సంపాదిస్తున్నాడు ఇదేగా మీరు ఎంక్వైరీ చేసేది మామ పెళ్లికి ఎంత ఖర్చు పెడతాడా మొగుడు షాపింగ్ బిల్ అన్ని కడతాడా వారానికి వచ్చి కొని పెడతాడా లేదా అని ఆలోచించి అమ్మాయిలంతా వసూలు రాళ్ళు కదా అవి పెద్దవాళ్ళు తీసుకునే జాగ్రత్తలు మరి నీ సంగతి ఏంటి ఆ రోజు పబ్ లో సాఫ్ట్వేర్ రోడ్ ఏం క్లాస్ పీకావు ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు సంపాదిస్తాను నువ్వు పార్ట్నర్ గా పనికిరావు అని చెప్పావు మరి నువ్వు వసూలు రాని కదా ఎవడో పరిచయం లేని గొట్టంగాడొచ్చి కప్పు చిప్ప అని నోటికొచ్చినట్టు బాగుతుంటే వింటూ కూర్చోవాలా అందుకే క్లాస్ పీకాను అండ్ బై ది వే నీలాంటి దొంగకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అవునే దొంగనే కానీ ఆ రోజు జ్యువెలరీ షాప్ అద్దం పగలగొట్టి నీకు రింగ్ పెట్టినప్పుడు హాయ్ అని పెట్టుకుని వెళ్ళిపోయావే ఆ రోజు అడగాలనిపించలేదా నేను దొంగనని ఓకే మన దారులు వేరు అలా హా రాజాబాయ్ ఆడవుడండి నా పేరు గొర్రెలు గోయిందం మొన్న ఉంగరాల్సా మటర్ జరిగింది కదా ఆ పక్కమిటే నాకు ఈ ఫోన్ దొరికింది మీ ఓళ్ళు ఎవరన్నా వచ్చారంటే మీ ఫోన్ మీకు ఇచ్చేస్తాను ఈడి ఇండే ఉన్నాడు ఈడి ఫోన్ ఆడికెట్లో పోయింది అంటే ఉంగరాల బాబాని కథం చేసింది గీసాలేగాడ నాకి నైచోడతా సాలేకో అరే ఏం నజీర్ బాయ్ ఆ ఇట్లా చెప్తారా దించు బాబాని ఖతం చేసి పైసలు మొత్తం 100 కరోడ్ 100 కోట్లలోకే సవ్వే సజ్జేస్తున్నావా ఒలగలమంక నాపే ఏయ్ నేను డబ్బులు కొట్టేయండి నా డబ్బులు కూడా పోయినాయి ఏం మాట్లాడుతున్నావు నీకు ఇప్పుడే ఫోన్ చేసిన గోదాడలు ఎవడో లిఫ్ట్ చేసిండు బాయ్ జన్పి నానే కదా బే నజీర్ బాయ్ నేను చెప్పేది ఇప్పుడే బాయ్కి ఫోన్ చేస్తా నజీర్ బాయ్ ఫోన్ చేయకు నేను చెప్పేది విను కీమా కీమా చేస్తాడు నజీర్ బాయ్ 50-50 చేసుకుందా మాటను ఫోన్ చేయొద్దు నజీర్ బాయ్
నజీర్ భాయ్ ఎట్లా జరిగింది? రాత్రి కలిసి మందు కొట్టావునా? ఎవడో చంపింది. ఎవడో మనకు తెలిసినోడే చేస్తాడన్న. మనకు తెలిసినోడే తంబి. అవునన్న. వాడిని వదలకూడదు. పోలీసు వస్తాను. మనం ఇక్కడ ఉన్నా కరెక్ట్ కదండి. గో 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 ఎరుబడి ఎవరు ఇక్కడ ఉండదు. ఎలా పోయిండు? ఎవడో పాయింట్ బ్లాంక్ లో బుల్లెట్ తల్లు కొట్టేశాడు సార్. ఏ తుపాకీలకెంచి వచ్చింది గోళీ అని చెప్పుడు ఈజీ, కానీ ఎవరిని తుపాకీలకెంచి వచ్చిందో చెప్పుడే కష్టం. క్లూస్ ఏమైనా దొరికినాయి? బ్యాక్ ప్యాకెట్ లో 20,000 దొరికాయి సార్. ఆల్మోస్ట్ 2 మంత్స్ సాలరీ సార్. మరి పైన పాకెట్ సంగతి ఏందో తెలిసిందా? 10,000 సార్. పోయినోడు పైన ఏం ఖర్చు పెట్టుకుంటాడు రా బాయ్. సాయంత్రం పబ్బుకు పనికొస్తే ఉంచు. క్లూస్ సంగతి ఏంది? సెల్ ఫోన్ దొరికింది సార్. సామ్సంగ్ గెలాక్సీ ముక్కలు ముక్కలు అయిపోయింది సార్. మనిషే సామాన్గా లేని సెల్ ఫోన్ గురించి ఎందుకురా నీకంత చింత? దాని లోపలగా పట్టి ఉంటో చూడు. ఏమంటారు దాన్ని? సిమ్ టెక్నికల్ టీమ్ కి ఇచ్చాం సార్, రిపోర్ట్ కోసం వెయిటింగ్ సార్. టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది రా బాయ్. మహాత్మా గాంధీ మాటలను కూడా డీకోడ్ చేస్తురు ఇప్పుడు. కాల్ లిస్ట్ అయితే రానియరు సలగాలని ఎట్లా వాడతానో చూడురి. ఏంటి రాజా? ఏంటేంట్రా, 5 కోట్లు పోయినాయి. ఆ డబ్బులు ఇచ్చిన ఆయనకి ఏం చెప్పాలి? మన గురించి తెలిసాక జాను కూడా మాట్లాడలేదు. కనీసం తాగడానికి డబ్బులు కూడా లేవురా. బాధపడకు రాజా, కష్టాలు మనకు కాకపోతే మహేష్ బాబుకి వస్తాయా? ఈ రోజు నువ్వు తాగినంత తాగు, వాగినంత వాగు, బిల్లు మొత్తం ఈ బిల్ గేట్స్ పే చేస్తాడు. ఓకే చూరా, హ్యాపీగా ఉండరా. నేను ఉన్నంత కాలం నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. నా ప్రాణం పెట్టండి సరే. వెళ్ళిపోతున్నాడు ఏంటి? నువ్వు లోపలికెళ్ళరా, నేను 5 మినిట్స్ పని చూసుకుని వచ్చేస్తా. ఎన్ని రోజులు నన్ను రాబేసి నా కారు ఎత్తుకపోయింది. హలో ఫ్రెండ్. ఎట్లా నీ ఫ్రెండ్? మన ఒక్క ఊరా, ఒక్క బల్ల చదివినావా, ఒక్క గుళ్ళ ప్రసాదం తిన్నామా? ఎట్లా ఎక్కువ ఫ్రెండ్? ఒకే బార్ లో తాగే. కరెక్ట్ రా, కరెక్ట్. నో, అయినా నేను ఒప్పుకోను. మీరిద్దరు దొంగలరా. దొంగ దొంగ ఎస్ దొంగ. ఏమయ్యా, దొంగలైతే దొబ్బేసిన కారు అమ్మేస్తారు కానీ అదే కారు వేసుకుని తిరుగుతారా? మేము దొంగలం అయితే నువ్వున్న బార్ దగ్గరకు వచ్చి కారు పార్క్ చేస్తావా? నువ్వు ఎప్పుడెప్పుడు కనిపిస్తావా? నీకు ఎప్పుడు ఇచ్చేద్దామని ఎత్తుతున్నా బే. అసలు ఫోన్ నెంబర్ ఇచ్చాడా? ఇచ్చావా? ఫోన్ నెంబర్ పర్లేదు. పోలీసులు పట్టుకుంటే పర్లేదు, పోలీసులు పట్టుకుంటే పోలీస్ స్టేషన్ పోతా, పడుకుంటా, తెల్లారి దిగుతుంది, ఫైన్ కడతా, కారు తీసుకుని ఇంటికి వెళ్తా, నా పిల్ల రాణిస్తుంది. మీ డ్రాప్ చేస్తే నా కారు ఎప్పుడు వస్తుంది తెలియదు, నా పిల్ల రాణిస్తలేదు. అప్పటి నుంచి ఇది కాదు డ్రైవింగ్ సీట్, నాకు తెలియదా? ముందు పక్కన పాట పెడతాను మీకు. బాటిల్ రా బాబు, మూడంతా దొబ్బింది. ఏంది నా కారునే కాకుండా కార్ లో బాటిల్ కూడా వాడతారా? ఏడిసేలో పద. ముందు ఎవరిని డ్రాప్ చేయాలో చెప్పండి. నా జాను ఇంటికి. జాను మధ్యలో ఇల్లు ఎవరు? నీకు అక్క అవుతుంది బాబుకి. ఓకే ఓకే, మాట్లాడతామంది. ఫ్యామిలీ కూడా లేదు కదా, నాది సేమ్ ఫ్యామిలీ కూడా లే. పద అక్క దగ్గరికి పోదాం పదా.